నా స్ప్రైట్ ఆ రహదారి విస్తరణలో ఊరు కోల్పోయినటువంటి అనేక మందికి ఆ రోజు నష్టపరిహారం కింద భవన పోయినటువంటి దానికి నగదు రూపంలో చెక్ రూపంలో అదేవిధంగా స్థలం ఏదైతే నష్టపోతున్నారో ఆ స్థలానికి సంబంధించి టీడీఆర్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్, ఆ టీడీఆర్ ఆ రోజు ఒక టీడీఆర్ ఇవ్వడం జరిగింది. అదంతా ముందుగా సహకరించి బీఆర్టీఎస్ రోడ్డు వైడనింగ్ అనగానే ముందుకు వచ్చినటువంటి వారు ఈ పెందుర్తి నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ఆ రోజు ఈ ప్రాజెక్టును టేకప్ చేయడం అయింది. ఒకటో ప్రాజెక్టు. రెండోది అక్కడ హనుమంతవాక మీదుగా ఏదైతే మద్దిలపాలెం నుంచి అడివరం విలేజ్కి ఉందో అది రెండో ప్రాజెక్టు. సో అప్పట్లో మొదలైన తరుణంలో ఒక సింగిల్ టీడీఆర్ని మాత్రం ఆ రోజు నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. అయితే కాలక్రమేణా ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం ఈ రహదారి విస్తరణలో ఇంకా భూములను సమీకరిస్తూనే ఉన్నారు. ఆ సమీకరణలో భాగంగా నేటికి కూడా టీడీఆర్లు ఇవ్వటం అనేటువంటి జరుగుతుంది. ముఖ్యమంత్రి గారికి మా శాసనసభ్యులు అందరితో కలిసి ఒక రిక్వెస్ట్ చేశాం, ఏదైనా ప్రాజెక్టు నిర్మాణంలో భూ నిర్వాసితులకి ఒకే రకంగా నష్టపరిహారం ఉండాలి, ముందు సహకరించినటువంటి వారికి ఒక రకంగాను ఆలస్యంగానో లేకపోతే జాప్యమయ్యి లేకపోతే ఇంకో రకంగానో లేకపోతే న్యాయస్థానాల్లో బాధ్యాలు వేసుకున్న వారితో అధికంగా నష్టపరిహారం ఇవ్వడం అనేటువంటిది ఎంతవరకు సమంజసము. కాబట్టి ఇచ్చిన వారికి ఏమిస్తున్నారో అదేవిధంగా ముందుగా సహకరించిన వారికి కూడా ఆ నష్టపరిహారాన్ని ఈక్వల్గా ఇస్తే బాగుంటుందని అన్నప్పుడు డెఫినెట్గా ఇద్దామని చెప్పి ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నాం. ఎవరైతే ముందుగా సహకరించి సింగిల్ టీడీఆర్ అనేటువంటి బీఆర్టీఎస్లో గతంలో ఇచ్చిన వారికి ఇప్పుడు కొనసాగుతున్నట్టుగానే డబుల్ టీడీఆర్ని ఇవ్వాలంటే నిర్ణయం తీసుకొని అది ఈరోజు మరిపాలెంలో ఆ రోజు ముందుకు వచ్చి చాలా చిన్న చిన్న భవనాలు మీరు చూస్తూ ఉన్నారు. ఒక్కొక్కటి అందువల్ల అక్కడ ఎక్కువ మంది నష్టపోయినారు. ఇక్కడి నుంచి గోపాలపట్నం వరకు కూడా వెస్ట్ కాన్స్టిట్యూన్సీలో ఉండేటువంటి ఐటీ జంక్షన్ ఇక్కడ వరకు కూడా ఆ రోజు ముందుకు వచ్చి ఇచ్చినటువంటి వారికి అందరికీ కూడా డబుల్ టీఆర్ ఇవ్వడం జరుగుతుంది. బీఆర్టీఎస్ ప్రాజెక్టులో ఎవరైతే నష్టపోయారో ఆ రోజు 2007లో ప్రాజెక్ట్ ఇది, అది అప్పుడు బీఆర్టీఎస్ల ప్రాజెక్టులో భాగంగా అప్పుడు సహకరించి వచ్చినటువంటి అందరికి కూడా ఆనాడు సింగిల్ టీడీఆర్ మాత్రమే ఇచ్చారు. ఆ తర్వాత కోర్టులకు వెళ్ళి లేదంటే తర్వాత ప్రారంభించినటువంటి మళ్ళీ జీవో రావటం, డబుల్ టీడీఆర్ జీవో రావటం, మరి వాళ్ళందరూ లబ్ధి పొందారు ఒకే ప్రాజెక్టులో ఒకే న్యాయం జరగాలి. కానీ తర్వాత సహకరించిన వారికి ఏమో డబుల్ టీడీఆర్ ఇచ్చారు, సహకరించి మేము ఉన్నామని అన్న వాళ్ళకేమో సింగిల్ టీడీఆర్ వచ్చింది. అది దానివలన పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ఘనబాబు గారు ఇది తప్పు అనేసి గవర్నమెంట్తో గవర్నమెంట్ని నొప్పించి సీఎం గారిని నొప్పించి మరి ఈ బహుత్ర కార్యక్రమం చేపట్టినటువంటి ఆయనకి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మరిపాలెం గ్రామం తరపున, మరిపాలెం ఊరు తరపున, 40 వార్డు 41వ వార్డు తరపున ఆయన మేము ఎప్పుడు రుణపడి ఉంటాం.